Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంపీలతో జగన్ భేటీలో ఏం జరగనుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీపై దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది. ఆయన ఇన్నాళ్ళు ప్రభుత్వం, పాలన, సంక్షేమం వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తుండడంతో పార్టీని కూడా గాడిన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. పార్టీలో నెలకొన్న విభేదాలను జగన్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇన్ఛార్జీలకే విభేదాల పరిష్కారం బాధ్యతలను అప్పగించారు. అయితే జగన్ ఎన్నికల మూడ్లోకి వెళ్ళినట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ టీం కూడా రంగంలోకి దిగుతుంది. అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న అభిప్రాయాన్ని పీకే టీం ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈలోపే తాను కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ పార్లమెంటు సభ్యులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు మధ్య పసుగడం లేదు. గత కొంతకాలంగా అధిక శాతం మంది పార్లమెంటు సభ్యులు ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఒంగోలు, నెల్లూరు, విశాఖ, నరసరావుపేట, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల వంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య విభేదాలున్నాయి. నియోజకవర్గాల్లో పర్యటనలకు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలు అనుమతించడం లేదు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. దీంతో పాటు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎంపీ ల్యాడ్స్ ఖర్చుపై కూడా జగన్ ఆరా తీసే అవకాశం ఉంది. ఇక 2.5 ఏళ్లుగా జగన్ ఎంపీలతో పెద్దగా కలిసింది లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు తప్ప వారి సాధక బాధకాలను తెలుసుకోలేదు. పార్లమెంటు సభ్యులు కూడా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఎంపీల సమీక్ష సమావేశం పార్టీని గాడిన పెట్టడానికేనని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ సుదీర్ఘకాలం తర్వాత ఎంపీలతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.